శ్రీమన్ మహాగణాధిపతియే నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభస్వాగతం. 10వ తారీఖు నాడు జూలై మాసంలో జాతకరీత్యా పంచాంగం గురించి వివరంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై సోమవారం, హిందూ ఆసరహ అని కూడా అంటారు. 10/7/2023 శ్రీ శోభకృతనామ సంవత్సరం. ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, అష్టమి తిథి. సూర్యోదయం ఉదయం 5:36 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:36 వరకు. తిథి బహుళాష్టమి రాత్రి 11:23 వరకు. తదుపరి నవమి. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 12:03 వరకు. తదుపరి అశ్విని. యోగం అతిగండ యోగం సాయంత్రం 6:12 వరకు. తదుపరి సుకర్మయోగం. కరణం బాలవకరణం పగలు 12:18 వరకు. తదుపరి తైతిల కరణం. శుభ సమయాలు ఈరోజు ఏమీ లేవు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. యమగండ కాలం 10:30 నుంచి ఉదయం మధ్యాహ్నం 12:00 వరకు. దుర్ముహూర్తం పగలు 10:32 నుంచి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:08 నుంచి సాయంత్రం 4:00 వరకు. వర్జ్యం పగలు 12:32 నుంచి 2:04 వరకు. అమృత గడియలు రాత్రి 9:43 నుంచి 11:15 వరకు. జూలై 10 కుంభరాశి జాతకులకు జాతకరీత్యా ఎటువంటి శుభాశుభలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకున్నాం. అందులో భాగంగా ప్రారంభించే సమయంలో ఉన్న ఇంట్రెస్ట్ చివరి వరకు ఉండదు అన్న విషయాన్ని ఈరోజు గమనించాలి. అలా గమనించినట్లయితే ప్రారంభ లోపం లేకుండా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలరు. మీకు మీరే సాటి అని చెప్పించుకోగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళు. అదేవిధంగా ప్రతి పనిని నెమ్మదిగా పూర్తి చేస్తారు. అదేవిధంగా తోడబుట్టిన వారి సలహా మీకు ఎంతో మేలు చేస్తుంది. నూతన గృహ సంబంధ రీత్యా కొనుగోలు ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. అదేవిధంగా కుటుంబంలో జీవిత భాగస్వామి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకు మేలు చేస్తాయి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో మంచి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు సత్సంతాన భాగ్యాన్ని దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతాన భాగ్యం పొందడానికి అవకాశం కలదు.